హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మూర్తి. మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ ఛానల్. మనకి D12 ఛాంపియన్షిప్లో తాజాగా జరిగిన ఎపిసోడ్ వచ్చేసి మనకి ప్రదీప్ గారిని చాలామంది అంటే చాలామంది మిస్ అయ్యారండి. నేను కూడా చాలా మిస్ అయ్యాను ప్రదీప్ గారిని. ఎందుకంటే ప్రదీప్ గారు ఉంటే మనకి ప్రతి ఎపిసోడ్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. కానీ తాజాగా జరిగిన ఎపిసోడ్లో మనకి ప్రదీప్ గారిని చాలామంది మిస్ అయ్యారు. తను లేని లోటు వచ్చేసి మనకి నీట్గా కనిపిస్తుంది. ఎంత బాగా మనకి ప్రదీప్ గారు లేకపోతే ఎంత బోడిగా ఉంటుందని చెప్పేసి మనకి ఆ జరిగిన ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. మరి ప్రదీప్ గారికి ఏమైందని చెప్పి చాలామంది అంటే చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ మనకి ప్రదీప్ గారు D12 ఛాంపియన్షిప్కి ఎప్పుడు ఎంటర్ అవుతారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మన ప్రదీప్ గారు లేరని చెప్పేసి మనకి ప్రోమో కూడా చూస్తే తెలిసిపోతుంది. మరి ఇంతలాగా తను లేకపోవడం కారణం ఏంటని చెప్పేసి చాలామంది అంటే చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ విషయం పట్ల మనం మాట్లాడుకున్నట్లయితే మాకు అందిన తాజా అప్డేట్ ఏంటంటే అండి, ప్రదీప్ గారికి కాలుకి చిన్న గాయమైందటండి. అంటే చాలా చిన్న గాయం తను, అందుకే తనకి D12 ఛాంపియన్షిప్లో రెస్ట్ ఇచ్చారని చెప్పేసి మాకు వచ్చిన తాజా అప్డేట్ అండి. మరి తను త్వరగా కోలుకొని మనకి D12 ఛాంపియన్షిప్లోకి త్వరగా రావాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే తను ఎంత బేగా కోలుకుంటే మనకి అంత బేగా D12 ఛాంపియన్షిప్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టిగా తను త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి. మీ బ్లెస్సింగ్స్ కూడా కింద కామెంట్ రూపంలో టైప్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.